నిజంగా మేము కూడా చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు. ఈరోజు ఇదే నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు విషపు చిమ్మే నాయకులు మాట్లాడుతున్నారు. చాలా ఇరుకు సందుల్లో పెట్టారు, కావాలని వాళ్ళు ఏదో క్రౌడ్ చూపించుకోవడానికి పెడుతున్నారు, అలా పెడుతున్నారు ఇలా పెడుతున్నారని మాట్లాడుతున్నారు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, మీరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు. ఒకసారి ఇదే విజయమ్మ గారు కానీ, షర్మిలా గారు కానీ, అట్ ద సేమ్ టైం మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న సీఎం గారు కానీ కందుకూరులో అదే సెంటర్లో మీటింగ్లు పెట్టారో లేదో ఒకసారి చూసుకోండి. మేము అదే సెంటర్లో మీటింగ్ పెట్టామే. ఈరోజు కొత్తగా కందుకూరులోని వేరే వేరే దగ్గర నుంచి మేము ఎక్కడో మీటింగ్లు పెట్టలేదే. అందరూ ఎక్కడ రాజకీయ నాయకుల పార్టీలు అందరూ ఎక్కడెక్కడ మీటింగ్ పెడుతున్నారు అక్కడే మేము కూడా పెట్టున్నాం ఈరోజు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అశేష జనవాహిని, నేను ఎందుకు పర్టికులర్గా ఈ మాట చెప్తున్నానంటే ఉద్యమ రూపంలో వస్తున్నారు. అరాచక పాలన అంతమొందించడానికి అవినీతి పరిపాలన మీద విసుగు చెంది ఈ ప్రభుత్వం ఎంత తొందరగా గద్దె దిగుతుందా అని ఒక ఆశతో ఎదురుగా ఒక ఆశ కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ఆశ కనిపిస్తే ఆ ఆశ గురించి పరిగెట్టుకొచ్చిన ప్రతి ఒక్క జనం కూడా ఈరోజు అక్కడ నిలబడి చూస్తున్నారు. ఆ జనం అంతమంది వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కందుకూరు ప్లేస్ అనేది ఫస్ట్ టైం కాదు. ఈ 4 నెలల కాలంలో, 5 నెలల కాలంలో, నేను 3.5 సంవత్సరాల కాలం గురించి మాట్లాడలా, లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ నుంచి ఆలోచించండి ఒకసారి. ఈ 1 మంత్ 2 మంత్స్ ఎందు లాస్ట్ నవంబర్ 19 అన్వర్డ్స్, ఆ తర్వాత నుంచి చూసుకోండి, డిసెంబర్ 1 నుంచి చూడండి. ఈరోజు పరిస్థితి ఏంటంటే కర్నూలులో మీటింగ్, రాయలసీమలో మీటింగ్ పెట్టుకున్నాం, గుంటూరులో మీటింగ్ పెట్టుకున్నాం, విజయనగరంలో మీటింగ్ పెట్టుకున్నాం, బొబ్బిల్లో మీటింగ్ పెట్టుకున్నాం, రాజాంలో మీటింగ్ పెట్టుకున్నాం. అంటే ఆయన పబ్లిక్లో ఈ రోజుకి మాట్లాడిన సందర్భంలో 6-7 మీటింగ్ల తర్వాత ఈరోజు కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఆయనకు వస్తున్న అశేష జనవాహిని చూసి కనీసం ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రి బయటికి రావాలంటే పరదాలు కట్టుకుని 2000 మంది పోలీసులు వస్తేనే కానీ బయటికి రాలేని పరిస్థితి అవుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? పట్టుమని నిన్న కందుకూరులో అసలు గుండెల మీద చేసుకొని చెప్పమనండి డీసీపీని. నిన్న కందుకూరులో ఒక డిఎస్పీ, 4 సిఐలు, 4 ఎస్ఐలు, 40 మంది పోలీసులు, అంటే సుమారుగా 80,000 నుంచి 1 లక్ష వరకు ఉన్న జనాలకి 40 మంది పోలీసులను పెడతారా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా?